తోటి మహిళా నటులు, కళాకారులు, వర్కర్ల పట్ల సినిమా ఇండస్ట్రీ నీచంగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఒకడు తక్కువ, ఒకడు కాస్త ఎక్కువ. కాకపోతే టి రాజేందర్ అనే తమిళ దర్శకుడు కమ్ నిర్మాత కమ్ నటుడు కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ గాయకుడు కమ్ రచయిత కమ్ సంగీతకారుడు కమ్ ఎక్సెట్రా, అన్నీ ఎక్సెట్రాయే, ఒళ్ళంతా బలుపుతనమే కనిపిస్తుందని తమిళ ఇండస్ట్రీలో తనకున్న పేరు. అది బహిరంగంగానే విలేకరుల ముందే బయట పెట్టుకున్నాడు. ఈసారి సంస్కారం అనే పదం తన డిక్షనరీలోనే లేదని తేల్చి పరేశాడు. పాపం ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్లకు నమస్కరించి మరీ క్షమాపణలు చెప్తున్నా సరే ఇంకా రెచ్చిపోయి మరీ విరుచుకుపడ్డాడు. ఎంత చిల్లర కామెట్లు అంటే ఆమె సారీ చెప్తుంటే, నువ్వు సారీ కట్టుకురాలేదుగా సారీ చెప్పడానికి, దట్ ఈజ్ రాజేందర్ లెవెల్. తాను ఏమైనా హీరోనా, ముఖ్య పాత్ర పోషించాడా, ఏమీ లేదు, ఒక చెత్త పాటకు నాలుగు పిచ్చి గెంతులు వేశాడట అంతే. అయితే ఇక్కడ అసలైన ట్రాజెడీ ఏమిటంటే అంత గాయగాయ చేస్తున్నా అక్కడున్న ఒక్కరు కూడా నివారించే ప్రయత్నం చేయలేదు. కొందరైతే క్లాప్స్ కొడుతూ ప్రోత్సహించినట్టుగా ప్రవర్తించారు. ఇది విధేయతలో చిల్లతనం అనుకోవాలా? పాప ఆమె చేసిన నేరమల్లా ఒకటే. విజితురు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆమె ఈ ఉగ్ర దర్శకుడి పేరు ప్రస్తావించకపోవటమే అంతే. సరే, ఆ చిల్లర కూతలకు సంబంధించి తమిళ సోషల్ మీడియా రాజేందర్పై విరుచుకుపడింది. ప్రత్యేకించి ఫేస్బుక్, ట్విట్టర్ రాజేందర్ అనుచిత సంస్కారరహిత ప్రవర్తన ముక్కుచివాట్లు పెట్టింది. అంతేకాదు, ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్ద పెద్ద మెదళ్లకు తనను ఆపడం సాధ్యం కాలేదేమో కానీ ఏం పీకుతాడలే అనుకుని కొందరు మహిళా నటులు కూడా బహిరంగంగానే రాజేందర్ బిహేవియర్ను తిట్టిపోశారు. నటులు ప్రసన్న, ప్రియమణి, ప్రియానంద్, దర్శకులు లక్ష్మీ రామకృష్ణన్, సింగర్ చిన్మయి, టీవీ యాంకర్ దివ్యదర్శిని తదితరులు తలంటారు కూడా. అందరి నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక నటిగర్ సంఘం, నిర్మాతల సంఘం లీడ్ చేస్తున్న హీరో విశాల్ కూడా రాజేందర్ ధోరణి ఖండించాల్సి వచ్చింది. ఈ వ్యతిరేకత ఇంకా పెరుగుతూనే ఉంది. కొందరు ఓ పాత వీడియోను బయటకు తీసి రజనీకాంత్ వంటి నిండుకుండకు, రాజేందర్ వంటి ఓటికుండకు తేడా ఇది అని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ వీడియో ఏమిటంటే, అప్పట్లో మలేషియాలో రోబో యాంతిరన్ ఆడియో లాంచ్ సందర్భంగా ఐశ్వర్య కూడా పాపం దన్సికాలాగే రజనీకాంత్ పేరు ప్రస్తావించటం మర్చిపోయింది. స్టేజ్ దిగబోతుంటే గుర్తొచ్చి గబగబా మైక్ వద్దకు పరిగెత్తి రజనీ పేరును మర్చిపోయానని చెప్తూ నాలుగు మెచ్చుకోలు మాటలు పలికి వెళ్ళిపోయింది. ఇదంతా జరుగుతుంటే రజనీకాంత్ కామ్గా నవ్వుతూ హుందాగా కనిపించాడు. అది ఆ వీడియో. అయినా రజనీకాంత్కు రాజేందర్కు పోలికేమిటబ్బా, టూ మచ్ కాకపోతే. కబాలీలో నటించగానే కళ్ళు నెత్తికెక్కాయా అన్నాడుగా వెటకారంగా రాజేందర్ దన్సికను. అందుకని రజనీ ఫ్యాన్స్కి కూడా ఎక్కడో బాగానే కాలినట్టుంది. వాళ్ళు వ్యతిరేక ప్రచారానికి దిగారు. రాజేందర్ పాపం బతికిపోయాడు. అదే కబాలీలో నటించిన రాధిక ఆప్టే గనక అదే ప్రెస్ మీట్లో ఉండుంటే రాజేందర్ మాటలకు అక్కడికక్కడే పోబే అన్నట్టు బదిలిచ్చేదేమో. ఆమె పేరు దన్సిక కాదు, ఆమె పేరు రాధిక ఆప్టే కాబట్టి. గతంలో ఒకరిద్దరు తెలుగు అగ్ర ఉగ్ర హీరోలకు వాతలు పెట్టింది కాబట్టి నాటి రజనీ వీడియో మళ్ళీ వైరల్. టి రాజేందర్కు సోషల్ మీడియా తలంట్ అంటున్నారు సినిమా పండితులు.